మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ శంషాబాద్ మేడ్చల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి 210 కిలోల గంజాయితో పాటు ఒక కియా, ఒక కారు, ఒక మొబైల్ స్వాధీనం పరుచుకున్నారు. ఒడిశాలో ఉండే సీతారాం అనే వ్యక్తి గంజాయిని పలు ప్రాంతాలకు ఆర్డర్ తీసుకుని సప్లై చేస్తాడని అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలిపారు పోలీసులు. పట్టుకున్న గంజాయి విలువ 60 లక్షల వరకు ఉంటుందని పేట్ బషీరాబాద్లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ సందీప్ వెల్లడించారు. నమస్కారం అండి. మన స్కోటే శంషాబాద్ జోన్ అండ్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఇద్దరు కూడా ఒక ఎన్డీపీఎస్ రింగ్ పట్టుకున్నారు. వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, మన ఒరిస్సా ప్రాంతంలో ఎక్కడైతే గంజాయి పండిస్తారో అక్కడ వాళ్ళ పండించిన సప్లయర్స్తో మాట్లాడుకొని మహారాష్ట్రకు పంపిస్తుంటారు. ఇది హైదరాబాద్కి వచ్చేది కాదు, ఎందుకంటే మనం మీకు తెలుసు సీఎం గారు ఒక మీటింగ్ పెట్టి ఎన్డీపీఎస్ అరికట్టాలని మనకి డైరెక్షన్ ఇచ్చారు. పంచల్ కూడా అన్ని కమిషనరేట్స్ మన సైబరాబాద్ కావచ్చు, రాజకొండ, హైదరాబాద్ అందరూ కూడా ఎన్డీపీఎస్ ఎక్కడ కూడా ఉండద్దన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాము. సో ఇందులో భాగంగా లోకల్లో ఎక్కడ ఉన్నా కూడా ఎన్డీపీఎస్ అంటే గాంజాయి కావచ్చు, అదర్ డ్రగ్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనం పట్టుకున్నాము. చాలా వరకు అరెస్టులు చేసాము, అందరు కూడా చాలా వరకు జైల్లో ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే హైదరాబాద్ సప్లై చేయడానికి అందరు కూడా భయపడుతున్నారు. సో ఇదంతా కూడా మహారాష్ట్రకు తీసుకెళ్తారు. మహారాష్ట్ర కూడా ఎలా అంటే, మాక్సిమం హైదరాబాద్ అవాయిడ్ చేద్దామన్న ఉద్దేశంతో వెళ్తున్నారు. వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు మన ఎస్ఓటీ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ఓటీ అండ్ హెచ్ఎల్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కూడా ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేసి వాళ్ళు మన మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర ఉంచాలి, టువర్డ్స్ గుండ్లకోచంపల్లి నుంచి మన సంగారెడ్డి, సంగారెడ్డి నుంచి మహారాష్ట్ర వెళ్దామని ట్రై చేసేటప్పుడు మన టీమ్స్ పట్టుకున్నారు. పట్టుకొని ఒక 210 కేజీస్ గాంజా కార్లో ఎలా అంటే వెనుక సైడ్